नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट अंतर्जातीय विमानाश्रयम एयरपोर्ट नु कुवैट उप प्रधानमंत्री मरियु मिनिस्ट्री आफ् इंटीरियर मंत्री शेख फहाद सौद यूसफ आल सभा गारु संदर्शించడం జరిగింది. అలాగైనా సందర్శించిన తర్వాత భద్రతా వ్యవహారాల గురించి అలాగే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సులభతరం చేయాలని చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టెర్మినల్ 1 టెర్మినల్ 4 మరియు టెర్మినల్ 5 అలాగే ప్రయాణికుల సౌకర్యాల గురించి ఆయన తెలుసుకొని ప్రయాణికుల భద్రతకు ఆయన అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యమైన విషయం ఏందంటే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల భద్రత మరియు అలాగే వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సులభతరం చేసినా సరే ప్రయాణికులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని చెప్పి మనం కువైట్ ఉప ప్రధానమంత్రి గారిని అయితే కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా మంది ప్రవాసులు వివిధ దేశాల నుంచి కువైట్ కు వస్తూ ఉన్నారు. అలాగే కింద గ్రౌండ్ లో మనం చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఫింగర్ లో వేసే దగ్గర అక్కడ ప్రవాసులను అవమానిస్తూ ఉన్నారు. చాలా మంది పోలీస్ అధికారులు గాని అక్కడ పనిచేస్తూ ఉన్న అధికారులు గాని ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రవాసుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది ప్రవాసులే తెలుపుతూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ యూసఫ్ ఆల్ సభా గారు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లి ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ప్రవాసులు బ్రతుకుదెరువు నిమిత్తం కువైట్ దేశాన్ని నమ్ముకుని కువైట్ కు వస్తూ ఉంటే కువైట్ ఎయిర్పోర్ట్ లో వారి పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మరికొంతమందిని కొడుతూ ఉన్నారని చెప్పి కువైట్ లో ఉన్న చాలా మంది జర్నలిస్టులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ పద్ధతి మారకపోతే గాని అంతర్జాతీయంగా కువైట్ దేశ ప్రతిష్ట దెబ్బతింటూ ఉందని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేశారు. కానీ కువైట్ ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఎలా ఉందని చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.